నమస్కారం వార్తల్లోకి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు రైతు సాగు చేసేల వ్యాపార శాఖ చర్యలు చేపట్టాలి వ్యాపార శాఖ అధికారులతో సమావేశమైన జిల్లా కలెక్టర్ హరినారాయణ వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న శ్యాంప్రసాద్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలి పిలుపునిచ్చిన ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకులు వెంకటరమణారెడ్డి ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం వార్తలను వివరాలు వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న శ్యాంప్రసాద్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని పిచ్చాటూరు ఎంపీడీఓ కార్యాలయం ప్రాంగణంలో సత్యవాడ నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకులు వెంకటరమణారెడ్డి ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం చేతుల మీదుగా కరపత్రాలు ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం మాట్లాడుతూ మార్చిలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి శ్యాంప్రసాద్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని సత్యవాడ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ నాయకులు కోరారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ రేఖ హరిచంద్రారెడ్డి జెడ్పీటీసీ విష్ణుప్రియ మండల పార్టీ కన్వీనర్ కేటి హరిచంద్రారెడ్డి రాష్ట్ర కార్యదర్శి భాస్కర్ నాయుడు సర్పంచ్ కేజీ రోస్ రెడ్డి అన్నదొరై ఎంపీటీసీ వేలు పాల్ పద్మనాభం చలపతిరాజు మోహన్ గజేంద్ర అయ్యప్ప వెంకటేష్ మునిరాజ విజయ వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు రామప్రసాద్ గారిని ఎన్నిక చేశారు ప్రతి మండలం నుంచి కూడా మనందరూ కూడా అది గ్రామ సచివాలయ గారు కావచ్చు వాలంటీర్ కావచ్చు మన గ్రామ సభ్యులందరూ కలిసి సమిష్టిగా వచ్చే ఎన్నికల్లో పార్టీ తరఫున మొత్తం కంటెక్ట్ చేస్తున్నారు మంచి హృదయంలో మంచి గ్రామాల మంచి జగన్ చాలా సన్నిహితుడు అంటే వాటిని మనందరూ కూడా దగ్గరుండి గెలిచిన బాధ్యత అందరికీ సమయం చేసుకుంటూ ఈ కార్యక్రమం నాయకులకు గౌరవ సర్పంచ్ ఎంపీ డెప్యూటీ మెంబర్లకు మన వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు మన పరిశ్రమ రెడ్డి గారికి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ తూర్పు రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి గ్రాడ్యుయేట్స్ అభ్యర్థిగా ఎమ్మెల్యే వరకు శ్యాంప్రసాద్ రెడ్డి గారు పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి గారి అభ్యర్థిగా నేను ప్రకటించబడ్డాను మన ప్రీతమ్మ మన సత్యనారాయణ శాసనసభ్యులు గౌరవనీయులు పెద్దలు ఆదిమూలం అన్న గారి సహకారంతో మన సత్యనారాయణ నియోజకవర్గంలోని 7 మండలాల్లో మనం ఈరోజు ఈ కార్యక్రమం అంటే మన పాంప్లెట్ అభ్యర్థి కరపత్రాలు పంచే కార్యక్రమం మనం స్టార్ట్ చేసాము ప్రతి పంచాయతీకి వెళ్ళి ప్రతి సచివాలయానికి వెళ్ళి అది కరపత్రాలు ఇస్తూ మన అభ్యర్థి గెలుపు కోసం మొదటి ప్రాధాన్యత ఓటు మనం ఇవ్వాల్సిందిగా మనం కోరుకుంటూ మన మండలానికి ఈరోజు రావడం జరిగింది నగిరిలో గల కరియ మాణిక్య స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి పురస్కరించుకొని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ప్రత్యేకంగా క్యూలైన్లు ఏర్పాటు చేసి భక్తులకు వైకుంఠ ద్వార దర్శన భాగ్యాన్ని కల్పించారు ఈ నేపథ్యంలో ఆలయానికి అధిక సంఖ్యలో విచ్చేసిన భక్తులకు ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు అధికారులు స్థానికులకు అన్నదాన కార్యక్రమాన్ని ఆలయం వెలుపల ఏర్పాటు చేసి భక్తులకు అందజేశారు క్షేత్ర స్థాయిలో పంట సాగుకు అనుకూలించే ప్రతి సెంటు భూమిలో రైతు సాగు చేసేలా వ్యవసాయ శాఖ చర్యలు చేపట్టాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ హరినారాయణ వ్యవసాయ శాఖ అధికారులతో సమావేశమయ్యారు ప్రజల ఆరోగ్య పరిరక్షణ నిమిత్తం గ్రామాలలో సురక్షితమైన మంచినీటి సరఫరా చేసే విషయానికి సంబంధించి 15 రోజులకు ఒకసారి నీటి ట్యాంకులను శుభ్రం చేయాలని పంచాయతీ సెక్రటరీలను చిత్తూరు జిల్లా కలెక్టర్ హరినారాయణ ఆదేశించారు ఏ ఊర్లో చేస్తున్నారనే ఫోటోతో సహా రిజిస్టర్ మెయింటైన్ చేయాలని మీకు క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. ఈఓపిఆర్డీలు మీరు ఆ సచివాలయానికి వెళ్ళేటప్పుడు అది కౌంటర్ సైన్ కూడా చేయాలా ఆ ఫోటోను చూసి.
బిగ్ బాస్ 6 కంటెస్టెంట్ ఇనియా రెహమాన్ తండ్రి జ్ఞాపకార్థం తిరుపతిలో జనజాగృతి చారిటబుల్ ట్రస్ట్ వారిచే అన్నదాన కార్యక్రమం చేయడం ఆనందంగా ఉందని ఆమె వారు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేపట్టాలని ఆకాంక్షించారు. జనజాగృతి చారిటబుల్ ట్రస్ట్లో అన్నదానం వారి ప్రోగ్రామ్ ద్వారా మా నాన్నగారి పేరు మీద అన్నదానం చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇంకా చాలా మీరు కూడా చాలామంది డోనర్స్ వచ్చి డొనేట్ చేస్తే ఇంకా చాలామందికి అన్నదానం జరుగుతుంది. ఎంకరేజ్ చేయండి జనజాగృతి చారిటబుల్ ట్రస్ట్ని ఇంకా ఎంకరేజ్ చేయండి. వీళ్ళు ఇంకా చాలా ప్రోగ్రామ్స్ చేయబోతున్నారు. చాలామంది ఇంకొకటి అన్నం వాళ్ళకి తింటున్నారు, ఒక పూటైనా తింటారు. అన్నం లేని వాళ్ళకి ప్లీజ్ హెల్ప్ చేయండి, డొనేట్ చేయండి. ఇదేమి కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో 8 మంది మృతి చెందిన ఘటనపై ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. ఇలాంటి ఘటన పునరావృతం కాకుండా కొత్త జీవాన్ని తీసుకురావడం జరిగిందని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రం అంతటికి ప్రపంచం అందరికీ తెలుసు ఏ నేపథ్యంలో ఆ జీవో రావాల్సి వచ్చింది అనేది. దురదృష్టకరమైన సంఘటనలు వరుసగా రెండు జరిగాయి. అందులో ప్రధానంగా ఫస్ట్ జరిగింది మరి ఈరోజు జీవో రావడానికి అత్యంత ముఖ్యమైన కారణం కందుకూరులో జరిగిన ఇన్సిడెంట్. అక్కడ ఎవరైతే ఆర్గనైజర్లు కానీ లేదా పొలిటికల్ పార్టీ తెలుగుదేశం పార్టీగా వాళ్ళు కండక్ట్ చేసిన పద్ధతి వయలేషన్స్ వాటన్నిటి వల్ల నిండు ప్రాణాలు ఒక 8 ప్రాణాలు బలయ్యాయి. ఈ అమాయక ప్రాణాలు గాల్లో కలిశాక ఈ దీని మీద డిస్కషన్ మొత్తం సొసైటీ అంతా జరుగుతోంది. దీనివల్ల జరుగుతున్న ఇన్కన్వీనియన్సెస్ ట్రాజిక్ డెత్స్ కానీ ట్రాజడీలు వీటన్నిటి నేపథ్యంలో ఖచ్చితంగా బాధ్యత గల ప్రభుత్వం ఏదైనా సరే అలాంటివి జరగకుండా పునరావృతం కాకుండా ఏం చేయాలనేది ఆలోచిస్తుంది. మా ప్రభుత్వం కూడా అదే పని చేసింది. చేసి ఉన్న చట్టం దీనికి సంబంధించినది ఒక కొత్త సవరణలు చేసి ఎక్సెప్షనల్ కేసెస్లో మళ్ళీ దాన్ని ఇవ్వడానికి కూడా ఒక డిస్క్రిషనరీ అధికారం ఉన్నత స్థాయిలో ఇచ్చి దానికి సవరణ చేసి ఈరోజు తీసుకొచ్చి జీవో వచ్చింది. ఇందులో తప్పు పెట్టడానికి ఏమో అవకాశం ఉందో నాకు అర్థం కావట్లా. ప్రతిపక్షాలు అనబడే ఎవరైతే వాళ్ళు అంటున్నారో ఏ పార్టీ అయినా ఇప్పుడు అధికార పార్టీగా మేము అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఈ నిబంధనలు లోబడే బహిరంగ సభలు జరుపుకోవాల్సి ఉంటుంది అన్నప్పుడు, ఈవెన్ ప్లే గ్రౌండ్ ప్రొవైడ్ చేసినప్పుడు, అందరికీ సమాన అవకాశం ఉన్నప్పుడు, రాజకీయ పార్టీలన్నిటికీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని దాన్ని రెస్పెక్ట్ ఇవ్వాల్సింది పోనిచ్చి దాంట్లో తప్పులు పట్టడం అంటే అది రాజకీయం అవుతుంది. వాళ్ళు చేస్తున్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదా అధికారంలో ఉన్న పార్టీకి ఇవి అప్లై కావు అని ఎవరైనా అంటే అప్పుడు ఇదే తప్ప మాకు అన్యాయం మీకు అన్యాయం అని అడగచ్చు. అన్ని రాజకీయ పార్టీలకు ఇది అప్లై అవుతుంది, ఇంక్లూడింగ్ వైఎస్ఆర్సీపీ అనేది. ఇట్ గోస్ వితౌట్ సీయింగ్, దాంట్లో క్లియర్గా ఉంది. మాజీ మంత్రి నక్క ఆనందబాబు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వైకాపా ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ జగన్ మోసం రెడ్డి అనేది ప్రజలందరికీ అర్థమైపోతూ ఉంది. ఒక అబద్ధాన్ని పదే పదే వల్లె వేయడం ద్వారా నిజం చేయొచ్చని చెప్పి అనుకుంటా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇతను బతుకంతా అబద్ధాలు మోసాలు వంచనలు వీటితోటే సరిపోతూ ఉంది. ఈ అబద్ధాలు చెప్పటంలో ఇతను మాస్టర్స్ డిగ్రీ తీసుకున్నాడని చెప్పుకోవాలి. అసలు ముఖ్యమంత్రి స్థానంలో ఉండి నువ్వు అబద్ధాలు చెప్తా ఉన్నావు, మేము అనేక పర్యాయాలు నువ్వు చెప్పిన అబద్ధాన్ని మరి ఛాలెంజ్ చేసి రుజువు చేయమని అడుగుతా ఉన్నాం, దానికి మాత్రం సమాధానం లేదు. ఈరోజు ముఖ్యంగా పెన్షన్ల గురించి, ఈరోజు పెన్షన్ల వారోత్సవాలని చెప్పి రాజమండ్రిలో ప్రత్యక్షమయ్యాడు. ఏంటయ్యా నువ్వు చేసేది పెన్షన్ల వారోత్సవాలు? నువ్వు ప్రజల్ని చేసిన వంచన కాదా ఇది? నువ్వు అధికారంలోకి వచ్చేటప్పటికీ 2000 రూపాయల పెన్షన్ అమలవుతా ఉంది రాష్ట్రంలో. నేను అధికారంలోకి వచ్చిన వెంటనే 3000 చేస్తానన్నావు పెన్షన్ని. అధికారంలోకి వచ్చినాక మొదటి రోజు సభలోనే
సంవత్సరానికి 250 రూపాయలు పెంచుకుంటూ పోతానని చెప్పావు. ఇదే ఒక పచ్చి దగ ప్రజల్ని చేసిన మొట్టమొదటి దగ నువ్వు. నీ ప్రమాణ స్వీకారం చేసిన రోజే నువ్వు పచ్చి మోసగారు అనేది నిరూపించుకున్నావు. నువ్వు చెప్పావు 3000 చేస్తాను పెన్షన్ అని. నువ్వు ఈ రోజు చెప్తా ఉన్నావు చంద్రబాబు నాయుడు హయాంలో 1000 రూపాయలు ఉన్న పెన్షన్ ని ఈ రోజు నువ్వు ఈ రోజు ఇచ్చిన 2750 కి ఇదంతా నేను పెంచిందే 1000 నుంచి 2750 దాకా నేను చేశానని చెప్తా ఉన్నావు. రా మా నాయకులు నన్ను ఛాలెంజ్ చేశారు మా పార్టీని మూసేస్తాం రాజకీయాలు వదిలేస్తామని. నీకు దమ్ముంటే నువ్వైనా నీ సలహాదారులైనా నీ మంత్రులైనా ఎవడన్నా రండి. 2000 రూపాయల పెన్షన్ 2018 డిసెంబర్ నుంచి అమలు అవుతా ఉంది చంద్రబాబు నాయుడు గారి హయాంలో. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీరిలో బడ్ కేరళ హైకోర్టు న్యాయమూర్తి, ఏపీ హైకోర్టు న్యాయమూర్తి రవీంద్ర బాబు, ఏపీ హైకోర్టు న్యాయమూర్తి రవీనాథ్ తిలహరి, మినిస్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి, ఏపీ హైకోర్టు న్యాయమూర్తి రాజశేఖరరావు, తెలంగాణ హైకోర్టు సూర్యపల్లి నంద, ఏపీ హైకోర్టు న్యాయమూర్తి గంగారాం, డిప్యూటీ స్పీకర్ వీరబ్రహ్మస్వామి, కర్ణాటక హైకోర్టు దినేష్ కుమార్, ఎమ్మెల్యే అమ్మటి రాంబాబు, చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి, గవర్నమెంట్ చీఫ్ విప్ ప్రసాద్ రాజు, మినిస్టర్ ఉషాశ్రీ చరణ్, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, తెలంగాణ హైకోర్టు ఈవి వేణుగోపాల్, తేవర్చంగ్ గలట్ కర్ణాటక గవర్నర్, మినిస్టర్ మెరుగు నాగార్జున, తమిళనాడు సీజేటీ రాజా, మంత్రి గుడివాడ అమర్నాథ్, తిరుపతి ఎంపీ గురుమూర్తి, తెలంగాణ మంత్రి గంగుల ప్రభాకర్, మల్లారెడ్డి డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, మినిస్టర్ విశ్వరూప్, మహారాష్ట్ర సీఎం ఏకనాథ్ షిండే, ఏపీ మినిస్టర్ జయరాం, కోల రవీంద్ర, టీడీపీ మాజీ మినిస్టర్ కోన రఘుపతి, ఎమ్మెల్యే రఘునందన్, కడియం శ్రీహరి, శ్రీవి దేవి గౌడ కుమారుడు రేవన్న, ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి, ఎమ్మెల్యే మైనంపల్లి మహమంతరావు, ఎమ్మెల్యే ఈటల రాజేందర్, మాజీ డిప్యూటీ సీఎం నిమ్మకాయల చిన్నరాజప్ప, మినిస్టర్ కరుమూరి వెంకట నాగేశ్వరరావు, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, తెలంగాణ బీజేపీ నాయకుడు కె లక్ష్మణ్, యాక్టర్ రాజేంద్ర ప్రసాద్, అవంతి శ్రీనివాస్, ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసులు, ఎంపీ ప్రభాకర్, జయదేకర్ తదితరులు ఉదయం విఐపి విరామ సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో వీరికి వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. దేశ ప్రజలందరికీ కూడా నూతన సంవత్సరం శుభాకాంక్షలు. మీ వైపు నుంచి కాదు మొత్తం మిగతా ఇండియా వైడ్ ఉన్న కమ్యూనిటీ పరంగా కూడా వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రైతు సాగు చేసేలా వ్యవసాయ శాఖ చర్యలు చేపట్టాలి. వ్యవసాయ శాఖ అధికారులతో సమావేశమైన జిల్లా కలెక్టర్ హరినారాయణ. వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసిన శ్యాంప్రసాద్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలి. పిలుపునిచ్చిన ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకులు వెంకటరమణారెడ్డి, ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.